ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత లేని బాధ్యత కలని వ్యక్తిగా మాట్లాడుతున్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు వాస్తవాలు మరిచి వాస్తవాలను పక్కన పెట్టి బీసీ వర్గాల గురించి చాలా ఘనంగా మాట్లాడుతున్నారు. సంతోషం. కానీ వెంకటరమణ గారు, అసలు బీసీల కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ, బీసీలకి రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, బీసీల్ని ఆదరించింది తెలుగుదేశం పార్టీ, బీసీల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీరు మరచి ఏదో బీసీల కోసమే మా వైఎస్ఆర్సీపీ పుట్టిందనే ఒక సంకేతాన్ని ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా మీరు చెప్పాల్సిన మాటలు తప్పులేదు, చెప్పండి. కానీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. బీసీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకుంటున్నారని వక్రభాష్యం మాట్లాడుతున్నారు. మీరు అలాంటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి ఏమవుతారు? ఏ కార్యక్రమం బీసీల కోసం తీసుకున్నారు? నీ తండ్రిని నమ్మినప్పుడు ఇదే వెంకటరమణ గారికి జైలు పడింది, ఇంకా ఆ కేసు పూర్తిగా పోలా, అది మర్చిపోయాడు ఈయన. అది శాశ్వతమా? లేదు, బీసీల కోసం గతంలో కోర్టులోకి వెళ్తే అక్కడ అఫిడవిట్లో సరైనటువంటి వివరణ ఇవ్వలేక వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని బీసీల కోసం కోర్టులో ఫైట్ చేసినటువంటి విషయాన్ని మీరు పక్కదోవను పట్టించేటటువంటి ప్రక్రియ ఎంతవరకు వాస్తవం అనేది నేను మోపిదేవి వెంకటరమణ గారిని అడుగుతా ఉన్నా. మీరు మాట్లాడిన దాంట్లో అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయి వెంకటరమణ గారు. ఇవాళ బీసీలని నమ్మించి బీసీలకి ఏదో మేము చేస్తామని బీసీల కార్పొరేషన్కి బడ్జెట్లో కేటాయింపులు చేసి బీసీ కార్పొరేషన్ డబ్బులు, ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు, మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు, అలాగే కాపు కార్పొరేషన్ డబ్బులు, ఇవన్నీ కూడా మీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటించినటువంటి మరొక స్కీమ్కి మీరు డబ్బులు తీసుకెళ్లారు. మరి ఈ సంవత్సర కాలంలో ఈ బీసీ కులాలకి రావలసినటువంటి రుణ కార్యక్రమాన్ని మీరు కల్పించారా? ఈ డబ్బులు తీసుకెళ్లే హక్కు మీ ముఖ్యమంత్రి గారికి మీకు ఉందా అని చెప్పి, అంటే పళ్ళెంలో భోజనం పెట్టి ఈ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి తీరే సమయానికి కాలుతో పక్కకు తంతారా? ఇదా మీరు స్థిరంగా బీసీల కోసం తీసుకునేటటువంటి నిర్ణయం? ఇవాళ బీసీ రిజర్వేషన్ మీద ఇవాళ రాష్ట్రమంతా ఆలోచిస్తూ ఉంటే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం ఈ మోపిదేవి వెంకటరమణ గారు చేయటం చాలా దురదృష్టం. ఎందుకంటే ఆయన అఫిడవిట్లో ఉన్నటువంటి మొదటి అంశాలను వదిలేసి, చివరి అంశాన్ని వదిలేసి మధ్యలో ప్రస్తావించిన రెండు పేరాలను చదివి చంద్రబాబు నాయుడు గారే 50% రిజర్వేషన్కి అఫిడవిట్లో అంగీకరించారు అని మాట్లాడటం అంటే మీరు పక్కదోవ పట్టించినట్టు కాదా? ఇవాళ గతంలో 3-4 సార్లుగా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు 34% బీసీలకి అమలు జరిగింది. తద్వారా ఇవాళ వచ్చేటటువంటి మామూలుగా ఎన్నికల్లో గెలిచే వాళ్ళకంటే 34.5% రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాల వారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలాగో గెలవలేరు కాబట్టి, ఆర్థిక వనరులు తక్కువ ఉంటాయి కాబట్టి బలోపేతమైనటువంటి స్థానిక సంస్థల్లో వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుని విజయాన్ని సాధించి రాష్ట్ర రాజ్యాధికారంలో భాగస్వామ్యులయ్యారు. అలాంటి వాళ్ళని ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఒక తొగ్లక్ నిర్ణయం వల్ల ఇవాళ గతంలో జరిగినటువంటి అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం, కోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కానీ మిగతా చోట్ల కానీ ఈ విధానం నడుస్తుంది కాబట్టి మేము ప్రొసీజర్ని అడాప్ట్ చేసి ఆ ప్రొసీజర్ ప్రకారం ప్రజల్లోకి వెళ్ళి జనన బీసీ యొక్క గణనాన్ని తీసుకుని వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేసి మీ ముందుకు వస్తామని చెప్పి ఆ రోజున కోర్టులో చెబితే అది అంగీకరించినట్ట. ఆ ప్రొసీజర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, మీరు గెలిచారు. 10 నెలలుగా మీరు ఏం గడ్డి పీకారు? బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు, రాబోతా ఉన్న ఎన్నికలు, దాని మీద కనీసం మీరు అఫిడవిట్ దాఖలు చేయలేదే. ఆ 50% ఆ రోజున వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా మేము ప్రొసీజర్ అడాప్ట్ చేసి తెలంగాణలో జరిగినటువంటి అల్లరు ఇక్కడ జరగకుండా మేము చేస్తామని అఫిడవిట్ దాఖలు చేస్తే ఆ రోజున కోర్టు కూడా ఎస్ మీరు ఇలాంటి మంచి అఫిడవిట్ ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రొసీజర్ అడాప్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి కాపాడి మీరు మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తానంటున్నారు కాబట్టి దీన్ని లైవ్లో అట్టి పెడుతున్నాం ఈ అఫిడవిట్ని అని చెప్పి దాంట్లో నమోదు చేస్తే అది చూపించకుండా అఫిడవిట్లో పేర్కొన్నటువంటి 50% రిజర్వేషన్ ఈ విధంగా జీవో వచ్చిందని చెప్పి మెన్షన్ చేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్టుగా వక్రీకరించి మాట్లాడటం ఇది చాలా దురదృష్టకరం. వెంకటరమణ గారు, మీరు బీసీల కోసం వైఎస్ఆర్ సిపి పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అగ్నిగుండంలా మారుతున్నారు. మీరు చేసేటటువంటి కుట్రల ఫలితం ఈ రోజున రేపు ఎన్నికలే జరిగితే దాని ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు అనేది ఇవాళ అలాంటి అవకాశం కోర్టులో ఇది ఓపెన్ అయి ఉండగా ఈ 10 నెలల కాలంలో మీరు ఎందుకని అఫిడవిట్ బీసీల తరపున ఈ రిజర్వేషన్ తరపున ఈ 10 నెలల కాలంలో కనీసం ఇప్పుడైనా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఇప్పుడైనా మీరు ఎందుకు దాఖలు చేయలేదు? మీకు చిత్తశుద్ధి లేదు బీసీ వర్గాల పట్ల. అందుకే కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అని చెప్పి ఇవాళ మీరు జీవో రిలీజ్ చేసేటటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. అసలు బీసీలకి ద్రోహం చేస్తున్నటువంటి మీ నైజం, మీ ఉద్దేశం మేము తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం యొక్క బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం. మీరు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగం రాకుండా చేసేటటువంటి మీ నిర్ణయాన్ని ఎండగడతాం, అన్నీ విశదీకరిస్తాం. మీరు వక్రభాష్యం పలికినంత మాత్రాన ప్రజలకి తెలియకుండా పోదు. వెంకటరమణ గారు, మీరు బీసీ వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా మీరు వక్రభాష్యాలు చెప్పి బడుగు బలహీన వర్గాలకి దగా చేస్తున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించి మాట్లాడటం ఇది ధర్మసమ్మతం కాదు, అధర్మం అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పి మోపిదే వెంకటరమణ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. మరలా ఇంకొకసారి దీని మీద మీరు ఇదే విధంగా మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తాయి. వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీసీ వర్గాల పట్ల ఎంత ప్రేమ ఉందో నిన్ను జైల్లోకి తీసుకెళ్ళినప్పుడే అర్థమయ్యింది. ఇవాళ కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటరమణ గారు, దయచేసి వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన, ఏమిటి శాశ్వత ప్రాతిపదికన? మాకు కేటాయించిన నిధులు మాకు ఉంచరు, మాకు కేటాయించిన రిజర్వేషన్లు కాపాడలేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఏ ఎందుకు 151 సీట్లు దేనికి పనికి వస్తాయి? ఉపయోగం లేనటువంటి వ్యక్తి పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటేననేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల కోసం నిన్న అఫిడవిట్ దాఖలు చేశాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తా ఉన్నాం, సర్వశక్తులు ఒడ్డుతాం. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ని కాపాడటం కోసం 34.5 రిజర్వేషన్లతో ఆ మీరు పోగొట్టాలని రాజ్యాధికారం బీసీలకి రాకూడదని 16,000 మంది నోట్లో మట్టి ఎలా కొట్టాలని మీరు చూస్తున్నారో అది కాపాడటం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వెంకటరమణ గారికి,
వైఎస్ఆర్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. సరిపోతుందా?